హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ చేతి రుచి ఈరోజు అమ్మ చేతి రుచిలో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చిలకడదుంప పులుసుని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం వేరే ఊళ్ళలో దీన్ని దప్పలమును కూడా పిలుస్తూ ఉంటారు పేరు ఏదైనా కానీ రుచి అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ తయారు చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ రెసిపీస్ వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చిలకడదుంప ముక్కల్ని ఇలాగ చిన్న సైజుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటో ముక్కలు ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా చిలుకలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఇలాగ ఉప్పు నీటిలో పక్కన పెట్టేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో ఎటువంటి ఆయిల్ అవసరం లేదు ప్రస్తుతానికి వంకాయ ముక్కలు అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ముక్కలు అలాగే ముల్లకాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు అలాగే ఉల్లిపాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చిటికెడ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండును చక్కగా మనం స్క్వీజ్ చేసుకోవాలి పులుపు ఎంత అయితే అవసరమో అంతవరకు మీరు చక్కగా స్క్వీజ్ చేసేసేయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి గ్రేవీ కోసం అంటే పులుసులాగా మనకి రావడం కోసం ఇలా ముక్కల్ని ఒకసారి కదిపేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ముక్కల మటుకు కొంచెం సన్న సైజు చిలకడ దుంపలు అయితే కనుక మనకి ఒక విజిల్ అయితే సరిపోతుంది లేదు కొన్ని ఏరియాస్లో ఏంటంటే కొంచెం లావి దొరుకుతాయి అవి ఏంటంటే కంపల్సరీగా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వద్దు ఎందుకంటే చిలకడ దుంప పేస్ట్ లాగా అయ్యే ప్రమాదం ఉంది సో అందుకని మన ముక్క ముక్కగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసేసుకొని మనము ఇది ఇంకా ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఉడుకుతుండగా కొద్దిగా బెల్లాన్ని ఇలా దంచుకొని ఉడికే దాంట్లో వేసేసేయండి అప్పుడు ఏంటంటే బెల్లం కూడా కరుగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఇలాగా మనకి చక్కగా ఉడుకుతున్నప్పుడు పక్కన ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ వేడెక్కేలోపు వెల్లుల్ని ఇలాగా దంచుకుందాం వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఆవాలు జీలకర్ర వెండిమిర్చి అలాగే మనకి ఉంటుంది కదా కరివేపాకు పచ్చనిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు ఇలా పోపు అంతా వేగిన తర్వాత వెల్లుల్లి మనం దంచి పెట్టాము కూడా అది కూడా వేసేసుకొని కొద్దిగా అటు ఇటుగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కన ఉడుకుతుంది కదా అదంతా గ్రేవీ అంతా కూడా మనం ఇందులో వంపేసుకుని తాలింపు అనమాట ఇది ఇలా వంపేసుకుని కదిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మెయిన్గా కొన్ని కొన్ని ఏరియాస్లో ఫెస్టివల్స్కి బాగా చేస్తూ ఉంటారు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్